హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు న్యూస్ సిక్స్ దక్షిణాది లుక్తో ఉత్తరాదిన విజయ ఢంకా జాతి ఆనిముత్యం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మారుమూల పల్లెల్లో పుట్టిన వారు సైతం ఉన్నత పదవిని అధిష్టించే అవకాశం ఉందని ఆయన నిరూపించారు ఎక్కడో నెల్లూరు జిల్లాలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన ఈ దేశ ఉపరాష్ట్రపతి పదవి వరకు చేరుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆయన తొలిసారి రాజ్యసభలో ప్రవేశించినప్పుడు నేను ఈ సభకు నేతృత్వం వహించే రోజు వస్తుందని ఏనాడూ అనుకోలేదని చెప్పారు ఆయన మరెవరో కాదు మన ముప్పవరపు వెంకయ్యనాయుడు వెంకయ్యనాయుడు నెల్లూరు జిల్లా చవటపాలెంలో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూన్ ఒకటిన జన్మించారు ఆయన పుట్టిన ఏడాది మూడు నెలలకే ఒక ప్రమాదంలో తల్లి రమణమ్మ మరణించారు తల్లి ముఖం కూడా గుర్తులేని పిల్లవాడిగా పెరిగిన వెంకయ్య అమ్మమ్మ ఊరు మంగళగుంటకు చేరుకున్నారు మేనమామ ఇంటో పెరిగారు కసుమూరు పాఠశాలలో ప్రాథమిక విద్య చేశారు నిత్యం మూడు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి ప్రాథమిక విద్య పూర్తి చేశారు నెల్లూరు విఆర్ కాలేజీలో ఇంటర్ డిగ్రీ చదివారు ఎలాంటి అంశంపైనైనా అలవోకగా సుదీర్ఘంగా గణాంకాలతో సహా మాట్లాడటం వెంకయ్య నాయుడుకు అక్కడే అలవాటైంది విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో లాపూర్తి చేశారు నెల్లూరులో ఉండగానే ఆర్ఎస్ఎస్ వైపు ఆకర్షితులయ్యారు అదే ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థి సంఘ నాయకుడిగా ఎన్నికయ్యేందుకు కారణమైంది విద్యార్థి రాజకీయాల్లో ఉంటూ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో కాకాని వెంకటరత్నం ప్రారంభించిన జై ఆంధ్రా ఉద్యమంలో పాల్గొన్నారు అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా గళమెత్తారు జైలు జీవితాన్ని గడిపారు రాజకీయ సభలో ఎలా మాట్లాడాలో ఎలాంటి పద ప్రయోగాలు చేస్తే ప్రజల హృదయాలను గెలుచుకోవచ్చో తనకు తెన్నేటి విశ్వనాథం బోధించారని వెంకయ్యనాయుడు చెబుతుంటారు జైలు జీవితంలో గౌతులసన్న తెన్నేటి విశ్వనాథం చెలసాని ప్రసాద్ తదితరులు అతని సహఖైదీలు ఆ సమయంలో వారి జీవితానుభవాల నుండి వెంకయ్య ఎంతో నేర్చుకున్నారు మంగళగుంటకు చెందిన మేనమామ కుమార్తె ఉషతో పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ఏప్రిల్ పద్నాలుగున నాయుడుకు వివాహం జరిగింది వారికి ఒక కుమారుడు హర్షవర్ధన్ కుమార్తె దీపా వెంకట్ ఉన్నారు తొలుత పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ యువజన సంఘర్షణ సమితికి ఆంధ్రప్రదేశ్ వెంకయ్య నాయుడు వ్యవహరించారు తరువాత జనతా పార్టీ యువజన విభాగానికి అధ్యక్షుడయ్యారు అక్కడి నుండి ఆయనకు పార్టీతో అనుబంధం పెరిగింది ఏబీవీపీ నాయకుడిగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా బీజేపీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఒంగోలులో పార్లమెంటు సభ్యుడిగా చేసి ఓటమి చూశారు తరువాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎనభై మూడులలో ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి చేసి గెలుపొందారు స్వల్పకాలంలో శాసనసభ ప్రతిపక్ష నేతగా ప్రజల మన్ననలను పొందారు ఆ తరువాత ఆత్మకూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన వెంకయ్య పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పార్టీ అధ్యక్షుడయ్యారు పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి రెండు వేల సంవత్సరం వరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి రెండు వేల సంవత్సరం వరకు పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కర్ణాటక నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు ఆ తర్వాత రెండు వేల నాలుగు రెండు వేల పదిలో కూడా రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు ఎప్పుడూ తెల్లని ఫుల్ షర్ట్ అడ్డపంచతోనే దక్షిణాది లుక్లోనే కనిపించే వెంకయ్య నాయుడును కేవలం ఒక కులం వారే కాదు తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలోని అన్ని ప్రాంతాల వారు తమ ఆత్మీయునిగానే భావిస్తారు అందమైన అంత్యప్రాసులకు అనర్ఘల ఉపన్యాసాలకు వెంకయ్య పెట్టింది పేరు హిందీలోనూ అనితర సాధ్యమైన పదాల విరుపులతో వారిని సైతం ఆకట్టుకున్న మాటల మాంత్రికుడు వెంకయ్య దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలను అతివేగంగా పర్యటించిన వ్యక్తిగా వెంకయ్య రికార్డు సృష్టించారు కొన్ని జిల్లాలలో ఆయన గరిష్టంగా పదిసార్లు సైతం పర్యటించారు ఒకే రోజు నాలుగైదు రాష్ట్రాలు తిరుగుతూ పత్రికా విలేఖలతో సంభాషిస్తూ ప్రభుత్వ విధానాలను విడమర్చి చెప్పేవారు విమర్శలకు పదునైన మాటలతో ఘాటైన విమర్శతో ధీటైన సమాధానం ఇవ్వడంలో దిట్టగా వెంకయ్యనాయుడు పేరుగాంచారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎన్డీఏ విజయంతో వెంకయ్యనాయుడు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా నియమితులయ్యారు ఆ సమయంలోనే వెంకయ్య ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకాన్ని రూపొందించారు బీజేపీకి జాతీయ అధ్యక్షునిగా దక్షిణాది నుండి పనిచేసిన వారిలో వెంకయ్య రెండోవారు తమిళనాడులో జన్మించిన తెలుగువాడు కృష్ణమూర్తి రెండు వేల మూడులో వెంకయ్య పార్టీ జాతీయ అధ్యక్షులుగా వ్యవహరించారు రెండు వేల నాలుగు జనవరి ఇరవై ఎనిమిదిన ఏకగ్రీవంగా పార్టీ అధ్యక్షుడయ్యారు రెండు వేల నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమితో ఆయన పదవికి రాజీనామా చేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీజేపీ ఘన విజయంతో నరేంద్ర మోదీ ప్రభుత్వంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగాను సమాచార మంత్రిగా పట్టణాభివృద్ధి పేదరిక నిర్మూలన మంత్రిగాను స్వచ్ఛ భారత్ మంత్రిగా వ్యవహరించారు ఐక్యరాజ్యసమితి ఆవాస సంస్థ చైర్మన్గా అంతర్జాతీయ పదవిని కూడా దక్కించుకున్నారు చివరికి భారత పదమూడవ ఉపరాష్ట్రపతిగా రెండు వేల పదిహేడు ఆగస్టు పదకొండవ తేదీన బాధ్యతలు స్వీకరించారు పార్టీని తల్లిగా భావించి ఎదిగాను నేను ఈ స్థాయికి చేరుకోవడానికి పార్టీయే కారణం ఉపరాష్ట్రపతిగా వెళ్తే తల్లిలాంటి పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చింది పార్టీ వదిలి వెళ్తుంటే నాకు మనసు రావటం లేదు అంటూ వెంకయ్యనాయుడు చాలాసార్లు భావోద్వేగానికి గురయ్యారు అయినా పార్టీ ఆదేశాన్ని శిరసా వహించి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొన్నట్లు చెప్పారు ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని వాదించిన వెంకయ్య బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చడం విమర్శలకు తావిచ్చింది ప్రత్యేక హోదా చట్టంలో లేదని ఒకవేళ ఇచ్చినా రాష్ట్రం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు అది పరిష్కారం కాదని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించడం చాలామందిని బాధించింది ప్రతిరోజు సహాయక సిబ్బందిని పేరు పేరున పిలిచి మాట్లాడటం వెంకయ్యకు చాలా ఇష్టమైన కార్యక్రమం చివరికి పాత్రికేయులను సైతం పేరు పెట్టి పిలవటం అలవాటు ఆ మధ్య బీజేపీ జాతీయ కార్యాలయంలో పనిచేసిన సిబ్బందిని తన ఇంటికి పిలిచి వారందరికీ భోజనాలు ఏర్పాటు చేసి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు కొందరిని ఆర్థికంగా ఆదుకున్నారు అంతేకాదు నిరంతరం వెంకయ్య వెన్నంటే ఉండే సత్యకుమార్ను బహిరంగ సభలో సత్కారం చేశారు తనకు వేళాపాల లేదని అయినా వారంతా తనను అర్థం చేసుకుని సేవలు అందిస్తారని వెంకయ్య చెప్పుకొచ్చారు రెండు మార్లు పెను ప్రమాదాల నుంచి సురక్షితంగా బయటపడిన రాజకీయ నేత వెంకయ్య నాయుడు ఇక చిన్న చితక ప్రమాదాలకు లెక్కే లేదు రెండు వేల ఐదు జనవరి ఇరవై తొమ్మిదిన బీహార్లోని గయా పర్యటనలో ఉండగా మావోయిస్టులు ఆయన హెలికాప్టర్కు నిప్పంటించారు అప్పుడు నాయుడు ఎన్నికల సభలో ప్రసంగిస్తున్నారు వెంటనే ఆయన మరోమారు రెండు వేల ఏడు జూలై పదిహేనున ఉత్తరప్రదేశ్ లక్నో విమానాశ్రయం సమీపంలో వెంకయ్యనాయుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ హైడ్రాలిక్ బ్రేకులు విఫలం కావడంతో అత్యవసరంగా కిందకు దిగాల్సి వచ్చింది అదృష్టవశాత్తు ఆయన చిన్న గాయాలతో బయటపడ్డారు వెంకయ్యనాయుడు ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా సేవలందిస్తున్నారు భవిష్యత్తులో రాష్ట్రపతి కానున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి గతంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ బివి గిరి ఉపరాష్ట్రపతిగా నియమితులైన తర్వాత వారు రాష్ట్రపతి అయ్యారు అదే బాటలో వెంకయ్య నాయుడు కూడా రాష్ట్రపతి అవుతారని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు వెంకయ్య నాయుడు గారిపై మీ అభిప్రాయం ఏమిటి మరిన్ని వీడియోస్ కోసం న్యూస్ సిక్స్టీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ